నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఇక మొత్తంగా డిబిటి చూస్తే అక్క చెల్లెమ్మల కాక అన్నదమ్ములను కూడా కలుపుకొని నేరుగా బటన్ నొక్కి ఆ కుటుంబాల అకౌంట్లలోకి డబ్బులు పంపించే కార్యక్రమంలో చూస్తే ఆ కుటుంబాలకు నేరుగా డబ్బు ఇచ్చిన కార్యక్రమం చూస్తే 171,244 కోట్ల రూపాయలు ఈ రోజు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా అర్హత ఒకటే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అందుతా ఉంది అని అంటే ఒక్కసారి మార్పు గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రతి అక్కతోనూ ప్రతి చెల్లెమ్మతోనూ తేడా చూడమని అడుగుతా ఉన్నాను. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. అంతేకాకుండా ఇక నాన్ డిబిటీ పథకాలు, నాన్ డిబిటీ అంటే నేరుగా బటన్ నొక్కితే వెళ్ళేక విధంగా కాకుండా ఇక మిగిలినవి కూడా కలుపుకుంటే మిగిలిన 6 పథకాలు అంటే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యాకానుక, జగనన్న తోడు అనే ఈ 6 పథకాలు కూడా నాన్ డిబిటి పథకాలు కూడా కలుపుకుంటే అక్షరాల ఈ 39 నెలల కాలంలో అవి 141,000 కోట్ల రూపాయలు. ఈ డిబిటి నాన్ డిబిటి రెండు కలిపితే ఈ రోజు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చింది మొత్తంగా లెక్కేస్తే 312,764 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందే పరిస్థితులకి ఈ రోజు ఈ వ్యవస్థను తీసుకొనొచ్చాం. ఇందులో నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఈ బటన్ నొక్కి ఇచ్చే కార్యక్రమం కాక ఈ ఇంతకు ముందు చెప్పిన ఈ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ఈ పథకాలను కూడా కలుపుకుంటే నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఇచ్చింది ఎంత అని చూస్తే 239,013 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది. ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు ఈరోజు అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 31,00,000కు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు వాళ్ళ చేతిలో ఇంటి పట్టాలు పెట్టాం. మొదటి దశ కింద, రెండో దశ కింద ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అవి మరో 21,00,000 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం 31,00,000కు సంబంధించిన ఇళ్ల పట్టాలు, ఇల్లు పూర్తవుతే ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో కేవలం ఆ ఇండ్లు, ఆ ఇంటి పట్టా విలువే ఎంతో తెలుసా? ఒక్కొక్కరి చేతిలో 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 31,00,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము ఈ ఇంటి పట్టాలు, ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం. అంటే ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ కేవలం ఇంటి పట్టాలు, ఇల్లు నిర్మించి ఇచ్చే ఈ ఒక్క కార్యక్రమం ద్వారా తేడా ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నానో తెలుసా? కారణం ఇంతకుముందు పరిపాలన కూడా చూశారు. ఆ పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఒక బడ్జెట్ ఇచ్చేది, అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి,
అప్పుడు ఆయన చేసిన అప్పుల కన్నా ఇప్పుడు మన ప్రభుత్వంలో అప్పులు ఇంకా మన ప్రభుత్వం తక్కువ చేస్తూ ఉంది. అయినప్పటికీ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. కారణం ఆ రోజుల్లో దోచుకో పంచుకో తినుకో కేవలం నలుగురు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, గ్రామాలలో జన్మభూమి కమిటీలు. దోచుకో పంచుకో తినుకో, ఇక ప్రజలకు డబ్బులు పోయేదే లేదు. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈడు నేరుగా బటన్ నొక్కుతున్నాము, నా అక్క చెల్లెమ్మల చేతుల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. అందుకే ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు, ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం చేయలేకపోయింది అన్నది ఒక్కసారి గుర్తెరగమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు నాలుగు మాటల్లో చెప్పాలంటే ఇది అక్క చెల్లెమ్మల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న మమకారం. ఇక చేయూత గురించి నాలుగు మాటలు చెప్పి ఆ తర్వాత మీ కుప్పం ఎమ్మెల్యే గారి గురించి కూడా మరో నాలుగు మాటలు చెప్తాను. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అన్నది పూర్తిగా ఆ స్వేచ్ఛ మీ ఆ అక్క చెల్లెమ్మల చేతిలోనే పెట్టా. ఈ డబ్బుతో చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రారంభించి నడుపుకోవాలా లేక జీవనోపాధికి ఆ డబ్బు ఎలా ఉపయోగించుకోవాలా అన్నది పూర్తిగా మీ నిర్ణయమే. ఒకవేళ చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా సాధికారత పొందాలనుకుంటున్న అక్క చెల్లెమ్మలకు సాంకేతిక బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే అక్క చెల్లెమ్మలు వాళ్లకు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, రిలయన్స్ ఇటువంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు వారికి ఇవ్వడమే కాకుండా మార్కెటింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందే విధంగా ఆ బ్యాంకులను కూడా అనుసంధానం చేసి వారికి ఎటువంటి రిస్క్ కూడా లేకుండా వాళ్లకు మంచి జరిగేలా, తద్వారా కనీసమంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కనీసమంటే మరో 7,000 రూపాయల నుంచి 10,000 వరకు ప్రతి నెల అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ అక్క చెల్లెమ్మలు ఆవులు కొనాలన్నా, గేదెలు కొనాలన్నా, లేదా మేకలు కొనాలన్నా, గొర్రెలు కొనాలన్నా, ఇటువంటి వాటి మీద ఏ అక్క చెల్లెమ్మకైనా ఆసక్తి ఉంటే అటువంటి వారికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ అమూల్ సంస్థ ద్వారా ప్రతి లీటర్ పాలు గతంలో కన్నా కూడా కనీసమంటే 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేట్టుగా కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మీరంతా గమనించే ఉంటారు,
మన ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాక అమూల్ సంస్థ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇప్పుడు హెరిటేజ్ సంస్థ చంద్రబాబు సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితిలోకి ఈ రోజు హెరిటేజ్ సంస్థ కూడా పోయింది మీరంతా కూడా గమనించే ఉంటారు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తోడుగా నిలబడేందుకు సర్వసన్నద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇలా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆశర గాని వైఎస్ఆర్ చేయుట పథకాల ద్వారా ఈ అందిన ఈ సొమ్ముతో ఇప్పటివరకు 110,000 మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టారు కిరాణా దుకాణాలు పెట్టారు మరో 60,995 మంది నా అక్క చెల్లెమ్మలు ఈ రోజు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు మరో 296,221 మంది అక్క చెల్లెమ్మలు ఈ రోజు ఆవులు కొనుగోలు చేసి గేదెలు కొనుగోలు చేసి గొర్రెలు కొనుగోలు చేసి మేకలు కొనుగోలు చేసి వారి పెంపకంలో ఈ రోజు అక్క చెల్లెమ్మలు సంపాదిస్తా ఉన్నారు మరో 115,446 మంది అక్క చెల్లెమ్మలు ఇతర జీవనోపాధి మార్గాలు లో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంది ఇలా ఇప్పటివరకు మొత్తం 582,662 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత సాధించేందుకు జీవనోపాధి పొందేందుకు ఈ పథకాలన్నీ కూడా ఉపయోగపడ్డాయన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ బిడ్డ అంతేకాకుండా అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించడం కోసం ఇప్పటికే స్త్రీనిధి బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు వచ్చేలా మనందరి ప్రభుత్వం ఇప్పటికే చొరవ తీసుకుంది ఈ చొరవ కారణం వల్ల అక్షరాల ఈ అక్క చెల్లెమ్మలకు 4,369 కోట్ల రూపాయలు